స్తోత్రం ప్రభువా, కృపగల దేవ, కరుణ గల దేవ, దయగల రాజ, కనికర ప్రభువా, కరుణా సంపన్నులైన నీ కోపించుచునే వాత్సల్యము చూపు దేవ. ఈ ఉదయకాలమే అందరము నీ కృప కొరకు వేడుకుంటాము. నా మట్టికి నా ఈ బిడలైన వారిని ఎన్నో ప్రమాదాల నుంచి, మరణాల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి ప్రభువా ఎంతవరకు కాపాడింది దేవా, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడు. నీ కృపచేతనే మేము బ్రతుకుతూ ఉన్నాము నాయన, నీ కృపచేతనే మేము జీవిస్తూ ఉన్నాము ప్రభువా. నీ కృప లేకుండా మేము ఒక్క క్షణమే ముందుకి వెళ్ళలేము ప్రభువా. అయ్యా నీ యొద్ద కృప దొరుకును ప్రభువా. అయ్యా నిన్ను బతిమారుకొని ఎల్ల యెహోవా కనికరించిన వాక్యము సెలవిస్తా ఉంది. సర్వశక్తుడైన దేవుని ప్రతిమారు కొనుడు ఎడల, నీవు పవిత్రుడు అయిన ఎడల, యథార్థవంతుడమైన ఎడల, ఆయన నీ యందు దృష్టి నిలుపుతాడని వాక్యం సెలవిస్తా ఉంది ప్రభువా. నా ఎడల, నా కుటుంబం ఎడల, మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా బిడ్డల, మా సంఘం ఎడల, నీ కృపను విస్తరింపచేయి అయ్యా. స్తోత్రం, నీ కృపచేత మమ్మల్ని ఆవరించండి. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు నాయనా. ప్రభువా, ఈ ఉదయకాలాన రెండు చేతులు జోడించి నిన్ను ప్రతిమాను కొట్టా ఉన్నాను ప్రభువా. ప్రభువా, ఈ కృప కనుగ్రహించండి నాయన. ఇప్పటి వరకు ఆయుష్తో సజీవులుగా ఉన్నాము నీ కృప. తినటానికి తిప్పించో నీకు వందనాలు, ఉండటానికి గృహమిచ్చో నీకు వందనాలు, కట్టుకుంటానికి బట్టలిచ్చో ప్రభువా. ఆ దీన స్థితిని కటాక్షించి ఎప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ప్రతి మేలుడికై నిన్ను వందనాలు అయ్యా. మేమైతే క్షేమ దినాలు చూడాలంటే నీ కృప మాకు కావాలి ప్రభువా. నాయన, ఈ దినాన్ని తీర్మానం చేసుకుంటా ఉన్నాం ప్రభువా. మానక నీ సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తాం ప్రభువా. మానక నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతామని తీర్మానం చేసుకుంటా ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవ, నీ కృప మేడలు విస్తరింపచ్చు. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందామండి, ప్రతి వారు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా ఆఖరి శ్వాస వరకు నేను వాక్యం చదువుతాను ప్రతిదినం. నా ఆఖరి శ్వాస వరకు ప్రతిదినము నేను ప్రార్థన చేస్తాను, ఎక్కువ సమయం ఇష్టంలో గడుపుతాను అని నీకు ఏదైతే ఏ సమయంలో అయితే నీకు అవకాశం ఉందో ఆ సమయంలో ప్రార్థన చేయటానికి ఒక తీర్మానం చేసుకో. ఒట్టిగా ఎక్కడి నుంచి అనలేదు. నీవు చేసుకున్న తీర్మానాన్ని చూస్తున్న దేవుడు, నీ మనస్సును ఎరిగిన దేవుడు, ఆయన నిన్ను కరుణించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువాయి పరిశుద్ధురాయి, ఈ ఉదయకాలను ప్రభువాయి కృప లేకపోతే మేము ఒక క్షణం బ్రతకలేమని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడాలి. నా మట్టికి నా ప్రభు, ఆయన మరణ పంచులకి వెళ్ళినట్టు నాకు ఆయుష్ ఇచ్చి బ్రతికించావు నాయ. నా ఆయుష్ దినాలను నా ప్రభు నీకు మయంపరిచే విధంగా, నేను ఘనపరిచే విధంగా నైనా జీవించడానికి సహాయం చేయండి. నీ కృప నా ఎడలా, నా కుటుంబం ఎలా, బిడ్డలు ఎలా, మా సంఘ విశ్వాసులు ఎలా, వారి కుటుంబాలు ఎలా, వారి బిడ్డలు ఎలా, వారి ప్రాముఖ్యాన్ని, పిల్లలైన వారి ప్రతి వారి వల్ల కృపను విస్తరింపచేయండి. ఈ రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక నాయన, నిత్యము మేము కృతజ్ఞత కలిగి ఈ సందులో కనబడుతున్నాం. మా ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం దయచేసి ప్రభువా. నీ కృప పొందుకుని ఇక్కడి నుంచి మేము వెళుతున్నామని నిశ్చయత మా అందరికీ అనుగ్రహించమని, నీ సేవకుడిగా ఇదిగో బిడ్డలకు శుభం పలుకుతా ఉన్నాను. యెహోవా కృప మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆయన కటాక్షం మీ మీద, మీ కుటుంబాల మీద, బిడ్డల మీద ఉండును గాక. ఆయన కనికరం మీరు పొందుకొందురు గాక. ఆయన దయచేత మీరు నడిపించబడుదురు గాక. ఆయన వాత్సల్యములో మీ కుటుంబాలు వర్ధిల్లింపజేయబడును గాక. ఆయన సియోనులోని మిమ్మల్ని కరుణించును గాక. ఆయన సమృద్ధి చేత మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆయన తెచ్చే దీర్ఘాయు చేత ఆయనకు కృప కలిగి మీరు జీవించుదురు గాక. ప్రభు, ఆ బిడ్డల జీవితాల్లో నీ యొక్క అర్థమైన కార్యాలు జరిగించమని యేసు నామమున మమ్మల్ని అందరినీ కృపగల హస్తాలు చెప్తున్నాను.